మొన్ననే మనమంతా కూడా చూసాం నూజువీడిలో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ను చంపటం కానివ్వండి మన కళ్ళ ఎదుటనే జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా అంగళ్ళల్లో సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ వారిని రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించడము ఆ తర్వాత పొంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యేలా చివరికి ఒక పోలీస్ సోదరుడి కన్ను కూడా పోయేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానివ్వండి అవినీతి చేసి నేరాలు చేసి ఆ పైన ఆధారాలన్నీ చూసిన పిమ్మట న్యాయస్థానాలన్నీ కూడా వీరికి అనుకూలంగా న్యాయస్థానాలలో తీర్పు రాకపోయే సరికి చివరికి ఆ న్యాయమూర్తుల మీద కూడా ట్రోలింగ్ చేస్తారు టీవీలల్లో వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానళ్ళల్లో డిబేట్లు నడుపుతారు తమను ఎవరు కూడా ఏమీ చేయలేరన్న అహంకారంతో ఇవన్నీ కూడా చేస్తా ఉంటారు ఇటువంటివన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసే పనులే తప్ప ప్రజాస్వామ్యం మీద కాని రూల్ ఆఫ్ లా మీద కాని నమ్మకం ఉన్న వారు చేసే పనులు కావి విని తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అన్రెస్ట్ క్రియేట్ చేసే ఇలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మోహమాటము లేకుండా చట్టానికి పని పెట్టండి అని ప్రజలకు మంచి చేసే విషయంలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల మీద దాడి చేసే ఇటువంటి దుష్ట శక్తులకు మనం గుణపాఠం నేర్పకపోతే ఇక సమాజంలో ఎవరికి రక్షణ ఉంటుంది అన్నది కూడా మనమంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న విషయం ఇక మనందరి ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంక్షేమానికి సంబంధించి మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము అన్నది నాలుగు మాటల్లో చెప్పదలుచుకున్నాను